अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम इला सलविचारो क्रिंदी चेयी कंटे पै चेयी एंतो मेलैनदी एंदुकंटे पै चेयी प्रसादिंचेदी क्रिंदी चेयी याचिंचेदी अन्नारु ई हदीस ने इमाम बुखारी रहमतुल्लाह बुखारी शरीफ लो नकल चेसारु अंटे इच्चेवाडी स्थाई उन्नतमैनदी गौरवमैनदी పుచ్చుకునేవాడి స్థాయి క్రింది స్థాయి మరియు అవమానకరమైన స్థాయి అని అర్థం. అందుకనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక దైవ విశ్వాసి ఎప్పుడూ కూడా ఇచ్చేవాడుగానే ఉండాలి, కానీ సాధ్యమైనంత వరకు ఇతరులను యాచించకుండా జాగ్రత్త పడాలి అని బోధించారు. అలాగే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక వ్యక్తి అడిగారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా అవసరాలను ఇతరుల ముందు చెప్పవచ్చా, అనగా నా అవసరం చెప్పి వారిని అర్థించవచ్చా అని అడిగారు. అందుకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అర్థించకూడదు, నీకు సాధ్యమైనంత వరకు ఇతరులను అడగడం ఇతరులను అర్థించడం చేయవద్దు. ఒకవేళ అడగడమే తప్పనిసరి అయితే నీవు స్వచ్ఛమైనటువంటి దైవదాసుల్ని మాత్రమే అడుగు. స్వచ్ఛమైన అంటే ఎవరైతే మీరు అడిగినటువంటి అవసరాన్ని ఇతరుల ముందు పెట్టారో వారిని మాత్రమే, అది కూడా అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, తప్పనిసరి పరిస్థితి అయితేనే అన్నారు. ఈ హదీస్ని అబూ దావూద్ మరియు సునన్ నిసాయిలో నకలు చేయడం జరిగింది. అలాగే అబ్దుల్లాహ్ ఇబ్నే మసూద్ రదియల్లాహు తాలను ఇలా తెలిపారు, దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, ఎవరికైనా బాగా అవసరము ఏర్పడి అతడు ఆ అవసరాన్ని ఇతరుల ముందు ఉంచినట్లయితే, అంటే ఇతరుల సహాయం కోసం అర్థిస్తే శాశ్వతంగా అతడికి ఆ ఇబ్బంది తొలగిపోయే అవకాశం లేదు. ఏం చెప్పారండి? అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని అబ్దుల్లా ఇబ్నే మసూద్ రదియల్లాహు చెప్తున్నారు. ఒకవేళ మనిషికి ఏదైనా అవసరం వచ్చి అది ఇతరుల ముందు పెడితే అది శాశ్వతంగా ఆ అవసరాన్ని పూర్తి అయ్యేటువంటి మార్గం అయితే దొరకదు. మరెవరైతే ఆ అవసరాన్ని, అతడికి ఏదైతే అవసరం వచ్చిందో అది కేవలం అల్లా ముందు ఉంచుతాడో, ఆయన్నే వేడుకుంటాడో, అలాంటి వారి అవసరాన్ని అల్లాహ్ అతి త్వరగానే తీరుస్తాడని నమ్మకం గనక ఉంచితే అల్లా తప్పకుండా అతడి అవసరాన్ని త్వరగానే తీరుస్తాడు. ఈ హదీసుని జామే త్రిమిజీ మరియు సునన్ అబూ దావూదులో నకలు చేయడం జరిగింది. దానికోసమే సోదరులారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చినట్టుగా పై చెయ్యి క్రింది చెయ్యి కంటే చాలా ఉత్తమం, మరియు ఎట్టి పరిస్థితిలో కూడా మనం సాధ్యమైనంత వరకు మన అవసరాలను ఇతరుల ముందు చెప్పడం లేదా ఇతరులను సహాయం అడగడం అనేది చెయ్యకూడదు. ఒకవేళ తప్పనిసరి అయితే కేవలం అల్లాహ్కి తప్ప మరెవ్వరికీ చెప్పనటువంటి కొద్దిమంది పుణ్యాత్ములైన దాసులు ఉంటారు, వారితో చెప్తే అది వేరే విషయం. అల్లాహ్కే నబీ దానికి అనుమతి ఇచ్చారు ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే. అలాగే అల్లాహ్కే నబీ ఏమన్నారు, ఏ మనిషికి అయితే కష్టాలు వస్తాయో అతడు గనక ఇతరుల ముందు పెడితే ఆ కష్టాలు శాశ్వతంగా దూరం అవ్వవు, ఏదో టెంపరవరీగా అప్పుడు దూరం అవ్వచ్చు. అయితే ఎవరైతే అల్లా ముందే పెట్టుకుంటారో తమ అవసరాలన్నీ, అల్లా తబారకు తలా శాశ్వతంగా అవసరాలన్నీ కూడా పూర్తి చేస్తాడు, మరియు అలాంటి అవసరం రాకుండా రక్షిస్తాడు. దానికోసమే మన అవసరం ఏది వచ్చినా కేవలం అల్లాతో పెట్టుకుని అల్లాతో అడిగి మన అవసరాలు తీర్చుకునేటువంటి సంబంధం అల్లాతో ఏర్పరచుకోవాలి. అల్లా తాలా మనందరికీ ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.